ఆరాధన తర్వాత సాయంత్రం బైబిల్ స్టడీ కోసము కూడి వచ్చిన సంఘ బిడ్డలకి ఫేస్బుక్ లే వాట్సాప్ లే వాక్యం విన్న ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు తెలియపరుచున్నాం. దేవుడు మనకందరికి దీవించిన గాక. అడి యేసు క్రీస్తు రెండా రాకడ గురించి యేసయ్య సొంతంగా చెప్పిన మాట మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి ఆయన రాకడ ఎలాగ వస్తున్నారో చూడండి. మత్తాయి సువార్త 24వ అధ్యాయము 39 చదవండి. స్తోత్రం. ఏసయ్య రెండారు అక్కడ గురించి ఎలాగా వస్తున్నారని మత్తాయి సువార్త 24వ అధ్యాయములో 39 వచనములో 40 వచనం చూడండి ఎలాగా వస్తున్నారు వినండి. అలాగనే మనిషి కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉండురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగి విసూడుచుండురు, ఒక్కైతే తీసుకొని పోబడును, ఒక్కైతే విడిచిపెట్టబడును. రెండో రాకడ విషయములు జరిగిన విషయములు యేసుక్రీస్తు చెప్పిన మాట వినండి. ఎలాగా మాట మీరు విన్నారా? 30-40 వాక్యములు మనిషి కుమారుడు రాకడ సమయములు ఇద్దరు ఎక్కడ ఉన్నాం? పొలములో ఉన్నాం. ఒకడికి తీసుకొని పోవడము, ఒకడికి విడిచిపెట్టడము. స్తోత్రం చెప్పలేదు. ఇద్దరు పొలములు ఉంటే ఇద్దరు ఒక్క చోటులో, ఒక్కడికి విడిచిపెట్టిన ఒక్కడికి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన మాటకి అర్థం ఏమంటే, పొలములు పని చేసిన వాడు మధ్యలోంటి ఇద్దరికి ఒకడు. ఇంకా కిందకి చదవండి. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచుండురు, ఒకైతే తీసుకొని పోబడును, ఒకైతే విడిచిపెట్టబడును. ఇదే మాట ఎక్కడ రాయబడిందండి? లూకా సువార్తలో కూడా రాడి 17వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. ఆ రాత్రి
ఇక్కడే మూడు విషయాలు చెప్తున్నారు, విన్నారా మీరు? ఇద్దరు పొలములు, పొలములలో ఒక్కడికి తీసుకున్నాం, ఒక్కడికి అదే కాయని విషయం గురించి మీకు తెలుసు. కాయని ఆబేలు ఇద్దరు సహోదరులు, సహోదరులు ఆడి ఇద్దరికి పొలములకి వెళ్ళిందండి. ఒక్కడు దేవుడికి ఇష్టడుగా జీవించారు, ఒక్కడికి దేవుడు వదిలేశారు. అదే రీతిగా దేవుడు రెండో రాకడ విషయములు అలాగే జరుగుతున్నారట. రెండవదే దేవుడు ఇక్కడ చెప్తున్నారు, ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటది, ఒక్కడికి తీసుకొని వెళ్తుంది, ఒక్కడికి విడిచిపెట్టుది. రెబెకా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు చెప్పింది ఏమనగా, నీ కడుపులో ఇద్దరు వాంశం ఉన్నది. అదెవరు? ఒకటి యాకోబు, ఒకటి ఆ ఇద్దరు పడుకున్న చోట నుండి ఒకరికి ఒకరికి దేవుడు ఏం చేశారు? ఏర్పరచుకున్నాం. ఒక వ్యక్తికి దేవుడు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఒక్కడికి దేవుడు ఏం చేశారు? తీసుకున్నారు. ఒక్కడికి దేవుడు విడిచిపెట్టారు. ఆ యాకోబుకి దేవుడు ఏర్పరచుకున్నారు, ఏసావికి దేవుడు విడిచిపెట్టినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నాం. రెండవది, మూడవది మాట, ఇద్దరు ఏం చేస్తున్నారు? తిరుగల్లిలో విసరుస్తుంది. ఇద్దరు తిరుగల్లిలో పని చేసుకున్నాం, ఒక్కడికి తీసుకున్నారు, ఒక్కడికి వదిలిస్తున్నారు అన్నమాట. అయిన అర్థం ఏమంటే, రూతు పుస్తకములు ఇద్దరు సహోదరులు, ఒకటి ఓర్పా, ఒకటి రూతు. ఓర్ప తన దేవత దగ్గరికి పెరిగి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళిపోయారు, కానీ రూతు అత్తగారి తోడుగా నిలబడిన కాబట్టి ఆ బిడ్డలు జీవితం దేవుడు ఆశీర్వదించారు. ఈ రాత్రి నేను చెప్పిన మాట, రెండు మాట ఇక్కడ వినాలి. ఇక్కడ ఈ యేసయ్య రెండో రాకడ సమయంలో రెండు విషయములు జరుగుతున్నది. ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు పొలములు పని చేసుకున్నారు. అంటే దేవుడు రెండో రాకడ సమయంలో ఇలాగా జరుగుతున్నారు అన్నమాట. ఉదాహరణంగా దేవుడు ఈ రాత్రి వస్తున్నారు అనుకో, ఇండియాలో ఉన్న వారందరూ ఎక్కడ ఉన్నది? పడుకున్నాం అందరు, ఈ రాత్రి పడుకున్నారు ఇండియాలో ఉన్న వారందరూ. అదే సమయంలో వేరే దేశములు, అన్య దేశములు, అమెరికాలను కానీ ఇప్పుడు ఆడికి పగలు, ఇప్పుడు పగలు ఆడికి 7:30, మనకి కరెక్ట్ 7:30, రాత్రి 7:30, ఆడికి పగలు 7:30. అప్పుడు మీకు అర్థమైందా? అంటే ఈ రాత్రి ఉన్నవాడు, పగలు పని చేసిన వాడు ఒకే ముహూర్తములు పరలోకములకి చేరబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన, నేను చెప్పిన అర్థమైందా? నేను చెప్పిన అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు రాకడ సమయములు కూడా అలాగా జరుగుతున్నట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. దేవుడు ఎలాగ వస్తున్నారండి, మీరు ఎలాగ చూడండి. అదే మత్తయి సువార్త 24:43. ఎలాగ దేవుడు వస్తుంది? దొంగ వచ్చినట్టుగా. ఆయన అర్థం దేవుడు దొంగ కాదు,
దొంగలు దేనికి వస్తున్నారు? ఇండిలు గాని ఇండిలున్నా విలగలిగిన వస్తువులు తీసుకొని వెళ్ళడానికి. అవును కదా? అవునా కదా? అలాగే అయితే యేసుక్రీస్తు కూడా తన రాకడ సమయంలో దొంగవలకు వస్తున్నారంటే దొంగలు వచ్చిన సమయం ఎవరికి తెలియదు. దొంగలు వచ్చినారంటే బహుమూల వస్తువులు తీసుకొని వెళ్ళడానికి. మలాఖీ గ్రంథములు 3వ అధ్యాయములు 17వ వాక్యమును చదవండి, అయినప్పుడు మీకు అర్థమవుతున్నా. అంటే వారు నా స్వర్గీయ సంపాద్యం. వారంటే దేవుని బిడ్డలు. అంటే దొంగ వలన దేవుడు వచ్చిన కారణం ఏంటంటే ఈ భూమిలున్న ఆయన సంపాద్యములు తీసుకొని వెళ్ళడానికి. దేవుని సంపాద్యం ఎవరంటే మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుడు బిడ్డలే. మారు మనస్సు పొంది రక్షణ పొందిన దేవుని బిడ్డలు దేవుని సంపాద్యములు. ఆ సంపాద్యములు తీసుకోవడానికి దొంగ, ఆ దొంగలు ఎప్పుడు వస్తున్నారో సమయం తెలియకుండా అదే దీనిగా దేవుడు వచ్చిన సమయం ఎవరికి తెలియలేదు. అందుకే అని ఆయన వచ్చినప్పుడు తన ఆ సంపాద్యం తీసుకొని వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుడు వచ్చిన సమయం ఎవరు కూడా తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మొదటి తెస్సలోని 5వ అధ్యాయం 2వ వాక్యం రాత్రి వేళ దొంగ ఎలాగా వచ్చున్నారో అలాగున దేవుడు. స్తోత్రం. ఏంటి ఇక్కడ చదివిన వాక్యం నీకు అర్థమైందా? ఇక్కడ చెప్పిన మాట మీరే ఒక్కసారి కూడా వినండి. దొంగ ఏంటి అమ్మో, ఎలాగా వచ్చినదని నీకు బాగుగా చెప్పుతున్నారట. ఇదే విషయం ఇదే విషయము పీతర్ గారు చెప్పిన మాట వినండి. 3వ అధ్యాయంలోకి రండి. మొదటి 2వ పీతర్ 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము అంటే నేను 3 వాక్యములు ఇప్పుడు నీకు చూపించారు. ప్రభు దినములో దొంగ వచ్చినట్టుగా దేవుడు వస్తానని చెప్పింది. అంటే యేసు ప్రభు చెప్పింది, పౌలు గారు చెప్పింది, పీతర్ గారు చెప్పింది. ఇది సంఘములకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యం ఎలాగా ఉండాలి? అంటే 24 గంటల ప్రార్థన తోనిది దేవుడి సన్నిధిలో జాగి నిలబడండి. అప్పుడు ఆ దొంగలు ఎలాగ వస్తున్నారో దినమును మనకు తెలియపరచున్నట్టుగా
అదే కానీ సంఘములకు చెప్పుదేని ప్రకటన గ్రంథము 16వ అధ్యాయ 17వ వాక్యం కూడా కలిసి చదవండి. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 16:15 ఇదిగో దొంగ వరే వచ్చుచున్నది ఆయన దిగంబరుడుగా అంటే నేను ఇప్పుడు మీకు ఐదు వాక్యములు చూపిస్తున్నారు. దేవుడు ఎలాగ వస్తున్నారని దొంగల వలన వస్తున్నారు అందుకని దొంగలు ఎప్పుడు వస్తున్నారు తెలియదు. ఒకటి ఆ సమయం మనకు తెలియదు అందుకు అదే రీతిగా యేసయ్య కూడా వచ్చినప్పుడు మానే సమయం కూడా మనకు కూడా తెలియదు ఎందుకు దొంగలు వస్తున్నారు. ఒకటి ఆయన సంబాధ్యము తీసుకొని వెళ్ళడానికి ఈ విలువ విలై ఉన్న వస్తువులు తీసుకొని వెళ్ళడానికి అదే రీతిగా యేసుక్రీస్తు దొంగ వలన ఎందుకు వస్తున్నారంటే భూమి మీద ఆయనకి కలిగిన సంబాధ్యము తీసుకొని వెళ్ళడానికి. అందుకని గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. దేవుడు అప్పుడు వస్తానని సమయం తెలియదు. దేవుడు వచ్చిన సమయము తెలియదు. మత్తయి సువార్తలోకి రండి 24:44 వాక్యం చదవండి. మీరనుకోనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక అంటే సమయం చెప్పలేదు. ఏంటండి అంటే సమయం చెప్పలేదు. నీ అనుకోని సమయములు మనిషి కుమారుడు వచ్చును అంటే సమయం చెప్పలేదు. అందుకు దేవుడికి వచ్చిన సమయం అంటే ఎప్పుడు వస్తానని చెప్పలేదు. అందుకని మనం ఏం చెయ్యాలి సిద్ధంగా ఉండడానికి చెప్తున్నారు. ఒకటి సమయం చెప్పలేదు. 43వ వాక్యం చూడండి. 43వ వాక్యం అంటే టైం చెప్పలేదు. జామున చెప్పలేదు. ఒకటి సమయం చెప్పలేదు. రెండు యామున చెప్పలేదు. అంటే బైబిల్ లెక్క అనుసారంగా 4 యామున ఉంది. ఈ 4 యామల మధ్యలో ఏది యామనలో వస్తానని మనకు తెలియదు. మూడు నాలుగు మార్కస్ వార్త 13:33 ఆ కాలం పరైన కాలం చెప్పలేదు. హలో, నేను చెప్పిన మాట మీకు అదే అర్థం అవ్వలేదని అనుకున్నారు. ఒకటి సమయం చెప్పలేదు. రెండు జామల చెప్పలేదు. మూడు కాలం చెప్పలేదు. నాలుగు మార్త సువార్త 13:32 ఆ దినం చెప్పలేదు. స్తోత్ర చాలు, దినం చెప్పలేదు. హలో, నా చెప్పిన మీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. దేవుడు అక్కడ సమయము చెప్పలేదు. సమయం తెలియదు. జామున చెప్పలేదు. ఆ దినం చెప్పలేదు. సారీ, ఆ కాలం చెప్పలేదు. ఆ దినం చెప్పలేదు. స్తోత్రం. ఎంతమందికి అర్థం అవుతున్నారండి? నాకు తెలియదు. స్తోత్రం. దేవుడు విడలేరా ఈ రాత్రి కాలంలో? దేవుడు విడల బాగా వినండి. ఆ రాక్కడ సమయం ఎప్పుడు? ఒకటి సమయం చెప్పలేదు. రాక్కడికి సమయం చెప్పలేదు. రాక్కడికి సూచన చెప్పింది. హలో, బాగా వినాలి. ఈ రాత్రి రాక్కడికి సమయం చెప్పలేదు. రాక్కడికి సూచన చెప్పింది. రెండు రాక్కడికి యామున చెప్పలేదు. సూచన చెప్పింది. మూడు రాక్కడికి కాలం చెప్పలేదు. సూచన చెప్పింది. నాలుగు రాక్కడికి దినం చెప్పలేదు. సూచన చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు నోటి నుండి చెప్పిన మాట. ఇదే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక.
నేను చెప్పిన అర్థమైందా? నాలుగు మాటలు, నాలుగు విషయాలు చెప్పారు, మర్చిపోకూడదు. ఒకటి, సమయం చెప్పలేదు, సమయము. రెండు, ఏ జామున చెప్పలేదు. మూడు, కాలము చెప్పలేదు. నాలుగు, దినము చెప్పలేదట. అప్పుడు మనమే చెయ్యాలి. మనం చెయ్యిన చెయ్యవలసిన ఒక ఐదు కార్యములు చెప్పి ఈరోజు మాటలు ముగుస్తాను. మనం చెయ్యవలసిన యేసయ్య రెండా రాకడ సమయములు దేవుని బిడ్డలు చెయ్యవలసిన ఐదు కారణములు, దేవుడు చెప్పిన నాలుగు విషయం, సమయము, దినములు, యామున, కాలము చెప్పకుండా యేసయ్య వస్తాం, వచ్చిన మునివే సూచన చెప్పింది. మీరు విశాఖపట్నం వెళ్ళినప్పుడు, విశాఖపట్నము దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సూచన మనకు తెలుసు. ఆ సూచన చూసినప్పుడు తెలుసుకోవాలి విశాఖపట్నము దగ్గర వచ్చింది అని మనం తెలుసుకోవాలి. సూత్రం చెప్పండి గట్టిగా. అదే రీతిగా దేవుడు కొన్ని సూచన చెప్పింది. ఆ సూచనలు వినినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి? స్తోత్ర జాగరూపుడుగా ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు మీరు. స్తోత్రం దాన్ని బట్టి ఎప్పుడు వస్తానని మనకు తెలియదు. దాన్ని బట్టి మనము చెయ్యవలసిన కొన్ని మాటలు ఉంది, ఒక ఐదు విషయాలు, అది మనం చూసుకుందాం. ఒకటి, మత్తయి సువార్త 24వ అధ్యాయములకి రండి. 42వ వచనం, ఒకటి ప్రైజ్ ద లార్డ్. ఒకటి, మనం చేయవలసిన పని మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలనే మెలకుగా ఉండాలి. అదే దేవుడు ఇది చెప్పుకొని మాత్రం కాదండి, ఈ సంఘములకి ఇంకొక మాట కూడా చెప్పుతున్న సంఘ బిడ్డలకి. ప్రకటన గ్రంథము 3:2 చూడండి. 2వ వాక్యం, ఒకటి అండో, హలో 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 హలో, ఉండండి. ఎలాగా ఉండాలి? జాగరూడుగా ఉండాలి. ఎవరికి చెప్పుతున్నారు? ఎవరికి చెప్పుతున్నారు? సంఘములకి చెప్పుతున్నారు. అంటే మత్తయి సువార్త 24లో 42వ వాక్యములు శిష్యులకు చెప్పుతున్నారు. ఓకే, ప్రకటన గ్రంథములు వచ్చినప్పుడు శిష్యులకు కాదు ఎవరికి చెప్పుతున్నా? సంఘములకి చెప్పుతున్నా. సంఘం అంటే ఆ సంఘములు సర్దీస, సర్దీస సంఘం అంటే దేవుని బిడ్డలకి అందరికి. ఇప్పుడు ఈ కాలములు ఉన్న దేవుని సంఘ బిడ్డలకి అందరికి చెప్పుతున్నారు. మీరేం చెయ్యాలి? జాగరూకుడుగా ఉండాలి. తర్వాత చావా, ఇప్పుడు ఎలాగుంది? జాగరూడుగా లేదన్న వాడు ఇప్పుడు ఎలాగుంది? ఆయన అర్థం ఏంటండి? ఆయన అర్థం చెప్పండి. అంటే ఆయన అర్థం ఏంటో, వెంటిలేషన్ ఉండినట్టుగా. సంఘం ఇప్పుడు ఎలాగుంది? వెంటిలేటర్ పైన. వెంటిలేటర్ ఎందుకు? వెంటిలేటర్ ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన వాడికి తెలుసు. ఐసీబీలు వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ తీసినుంటే వెంటనే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అదే రీతిలో ఉంటుంది. వెంటిలేషన్ అంటే ఆ మనకు ఆక్సిజన్ ఇస్తున్నారంటే, ఆ ఆక్సిజన్ మనము ముక్కులుంటే మారిపోతే అలాగే అయిపోయింది సంఘం. ఇప్పుడు అలాగే అయిపోయింది సంఘం. హలో హలో, ప్రైజ్ లాడ్ చెప్పలేదు. హల్లెలూయా.
చచ్చిపోగలేదు, పల్స్ ఉంది, పల్స్ పల్స్ నిండా నరాలు నాడిపోయి. ఏటర్ రవేక పల్స్ ఉందని చెప్పలేదు ఏంటి? నాడిలో కొన్ని 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 సౌండ్ వస్తున్నారు మాట, అదే ఉంది. బాకీ అన్ని ఏటైంది ఉషా? కొంచెం కొంచెం చచ్చిపోతున్నారు, కొంచెం కొంచెం చచ్చిపోతున్నారు. సంగములు ఇప్పుడు కూడా కొంచెం కొంచెం చచ్చిపోతున్నారు. అయ్యో, కొంచెం కొంచెం చచ్చిపోయిన వాడు ఈ రాత్రి ఏం చెయ్యాలి? యేసు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారని తెలియకుండా నీ జాగ్రత్తగా సోత్రం చెప్పు. ఎవరు 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 సోత్రం చెప్పలేదు, అందుకని నాకు భయం వచ్చినట్టుగా ఉంటుంది. ప్రైజ్లోడు చెప్పలేకపోతే భయం వచ్చినట్టుగా, అంటే ప్రైజ్లోడు సర్వం రాలేకపోతే ఆయన అర్థం ఏంటి? నీ బ్రతికిందా చచ్చిందా తెలియడానికి ప్రైజ్లోడు రావాలి. ప్రైజ్లోడు రాలేకపోతే ఏమైంది? దేవారా దేవారా చెప్పిన మాట వినండి. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం వెలిగినండి 12వ వాక్యం. హలో, దేవారా చెప్పుతున్న మెలకువా మెలకుగా ఉండును మెలకుగా ఉండును అని ఇశ్రాయేలుగా చెప్పినట్టుగా ఈ రాత్రి సంఘ బిడ్డలకి, వాక్యం వినిన దేవుని బిడ్డలకి అందరికి దేవుడు పరిశుద్ధాలు దేవుడు మాట్లాడుతున్న మెలకుగా 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 మెలకుగా. సమయం తెలియలేదు, దేవుడు రెండారా అక్కడ వచ్చిన సమయం తెలియదు, అందుక నీ మెలకుగా ఉండాలి. సమయం యామున తెలియలేదు, అందుక నీ మెలకుగా ఉండాలి. దినము తెలియలేదు, అందుక నీ మెలకుగా ఉండాలి. కాలం తెలియలేదు, మెలకుగా ఉండండి. అందుకని రాత్రి మెలకుగా ఉండడానికి దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం వినడు దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ఈ రాత్రి మెలకుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరింపు మాట్లాడినప్పుడు నీ మౌనంగా కూర్చకుండా ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం విని వెంటనే దేవా నా మెలకుగా నిలవడానికి నాకు సహాయం ఇవ్వు అయ్యాయని దేవునికి ఏం చేయాలి? చెప్పాలి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి అల్లేలియో చెప్తున్నారట? ఎస్తేరు అల్లేలియో చెప్పలేదు, ఎస్తేరు అల్లేలియో చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎస్తేరుకి అల్లేలియో గట్టిగా రాలేదు, ఏమైందో తెలియదు. స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలకి చెప్పిన దేవుడి మాట ఏంటంటే మీరందరూ ఏం చేయాలి? మెలకుగా ఉండాలని దేవుడు మనకు చెప్పుచున్నదే. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక వాక్యం కూడా చదవండి, లూకా సువార్త 21:36. కొంచెం సౌండ్ పెట్టరా, నీ సౌండ్ రాలేదు. మొబైల్ సౌండ్ పెట్టు. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారు నాగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచూ మెలకుగా ఉండుడని. ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలి. స్తోత్రం. అంటే అయ్యగారు చెప్పారు కదా మెలకుగా ఉండాలంటే ప్రార్థన చేసి కొనికి కొనికి ప్రార్థన చేయడం కాదు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని నిలబడడానికి శక్తి కలిగా నిలబడడానికి నీ మెలకుగా ఉండి ప్రేయర్ చేయు. స్తోత్రం కలిగిన గాక ఒకటి ఒకటి దేవుని బిడ్డలు ఏం చేయాలి? మెలకుగా ఉండి నిలబడాలి దేవుడు రాకడ కొరకు. రెండు రెండవది మనం రూపుడు
మనం రెండవది చేయవలసిన పద్ధతి ఏంటంటే చూస్తాం. బత్తాయి సువార్త 24 అధ్యాయము 44వ వాక్యము రెండవది మనిషి కుమారుడు వచ్చిన గానుక నీ మే ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినట్టుగా కాదండి. పాస్టర్ గారు మీకు చెప్పకుండా నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ జరుగుతున్నా అలాగ కాదు. హల్లెలూయ కాదండి, దానికి హల్లెలూయ కాదు. అక్కడ హల్లెలూయ చెప్పకూడదు, తప్పు. పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలాగ చేస్తున్నారు? ఆ అడావిడి ఉండి ఆ బట్టలు ఒక మూలకి, పాత్ర ఇంకొక మూలకి, హలో పాత్ర ఇంకొక మూలకి, ఇప్పుడు అని ఎక్కడికి వెళ్ళి వస్తే, ఎక్కడికి వెళ్ళి వస్తే అనుకో, బట్టలన్నీ పార్సల్ వేసినట్టుగా ధరించిన బట్టలన్నీ ఏమవుతుంది? పార్సల్ వేసిన ఇలాగ తెలుసు కదా మీకు. తెలియాలంటే మీరు రైల్వే స్టేషన్ వెళ్ళి నిలబడండి, బండి నుంచి పార్సల్ ఎలాగ దిగుతున్నారో చూడండి. ఆ పెట్టిలోని నుండి పార్సల్ ఏం చేసుకున్నారు? బయటికి అలాగా అలాగా మీరు కూడా భయ ఎక్కడెళ్ళ డ్యూటీకి కానీ ఎక్కడికెళ్ళ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నీ బట్టలు అలాగా ఇదన్నీ యేసుక్రీస్తుకి చూసి నేర్చుకో. యేసుక్రీస్తు సమాధి లేచి వెళ్ళినప్పుడు బట్టలు ఏం చేశారు? అది కూడా బుద్ధి రాదు. యేసుక్రీస్తు లేచి వెళ్ళిపోయిన తన బట్టలు ఏం చేశారు? మనమేం చేస్తున్నాం? మడత పెట్టేం లేదు, మనం వెళ్ళిపోవడమే. క్రైస్తవ జీవితములు యేసయ్య చూసుకుంటే అన్ని తెలుసండి. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? మీరేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఎలాగా సిద్ధంగా ఉండాలి? ప్రకటన గ్రంథములకి రండి, 19:7-8. ఎలాగ ఉండాలండి? అయ్యో స్తోత్రం. ఎలాగ సిద్ధపడాలి? తన్ను తాను సిద్ధపడాలంటే ఆయన అర్థం చెప్పండి. నిన్ను ఎవరు సిద్ధపరచను? అందుకని దేవుడు రాకడ కొరకు దేవుడు చెప్పిందండి, శిష్యులారా నీ ఏం చేయాలి? సిద్ధపడండి అని 1200 శిష్యులకి చెప్పిన అదే మాట. వివాహ దినములు, ఆ పిల్లి కుమార్తె తన్నుతాను సిద్ధపరచినట్టుగా దేవుని బిడ్డల జీవితములు తన్నత్తానం చేయాలి. సిద్ధపరచుకొని నిలబడండి. కనుక తన్నత్తాను సిద్ధపరిచి నిలబడితే మీరు ఎత్తబడుతుంది. స్తోత్రం. సిద్ధపడిన వాడు మాత్రమే
ఎత్తబడుతున్నట్టుగా దేవుడు వాక్యమును చెప్పుతున్నా. అందుకని క్రైస్తవ సంఘము దేవుడి బిడ్డలు కూడా సిద్ధపడి నిలబడడానికి దేవుడు మనకు మాట్లాడుతున్నది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడి నిలబడాలి. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. అందుకని రాత్రి సిద్ధపడడానికి దేవుడు వాక్యం చెప్పిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం. హలో, పరిశుద్ధుడు ఇంకేం చేయాలి? అందరూ అనుకున్నాను ఒకసారి పరిశుద్ధుడు అయితే చాలని అనుకున్నాం. ఒకసారి నీ పరిశుద్ధుడు అయితే చాలదు, ఇంకేం చేయాలి? పరిశుద్ధులుగా మారడానికి దేవుడు మమ్మను బోధిస్తున్నా. అందుకని రాత్రి కాలములు దేవుని వాక్యం విన్న దేవుడు బిడ్డలారా, అన్యాయం చెయ్యిన వారు ఇంక అన్యాయం చెయ్యను. పరిశుద్ధుడు ఇంక ఎక్కువ పరిశుద్ధి లేనికి మారగా కలిగిన గాక. దేవుడు రెండా రాక్కడ సమయంలో సంఘ బిడ్డలు చెయ్యబడిన వాడి పని అని చెప్పుతున్న ఒకటి. మొదటి నేను ఏం చెప్పారు? సంఘ బిడ్డలు ఏం చేయాలి? మెలుకుగా ఉండాలి. రెండవది మాట, సంఘ బిడ్డలు సిద్ధంగా ఉండాలి. స్తోత్రం. ఎలాగ సిద్ధంగా ఉండాలి? తన్నతో సిద్ధపరచండి. స్తోత్రం. మూడవదే లూకోసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. స్తోత్రం చెప్పండి. మూడవది విషయం, తప్పిపోవడానికి ప్రార్థన చెయ్యు. ప్రార్థన చెయ్యలేని వాడందరూ చిక్కిలి పడిపోతుంది. ప్రార్థన చేసుకుంటే ఎవరు చెప్పలేదు, తప్పిపోతుంది. అందరు చెప్పండి గట్టిగా ఒకసారి. 36వ వాక్యం ఒకసారి కూడా చదవండి గట్టిగా. ఎల్లప్పుడు ప్రార్థన చేసుకొని ఉండండి. అలాగా అయితే తప్పిపోతుంది. ఎల్లప్పుడు ప్రార్థన చెయ్యమని చెప్తే ప్రార్థన చెయ్యరు కొందరు, అవును కదా? దేనికి మనము ప్రార్థన చేసుకున్నారండి? దేనికి మనం ప్రార్థన చేసుకున్నా చెప్పండి. మార్కోసు వార్తలు కూడా కలిసి చదవండి, 13:33 చదవండి. రెండు అక్కడ కూడా చెప్పుతున్నారు, జాగ్రత్త పడుడి మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన
చెయ్యమని దేవుడు చెప్పింది. తప్పిపోవడానికి స్తోత్రం చెప్పలేదు దేవుడు. తప్పిపోయిందా? యేసుక్రీస్తు గత సమయ ప్రార్థన ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. నాలుగో వాక్యం. ఇదేనా వినండి, హలో వినండి. యేసుక్రీస్తు శిష్యులకి చెప్పిన మాట, అదే మాట గతసమన తోటములో వచ్చినప్పుడు దేవుడు తన శిష్యులకి చెప్పింది. అప్పుడు గతసమన తోటారిలో కూర్చబడిన పీతరు యోహాను యాకోబు గారికి చెప్తున్న మాట, మీరు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యమని చెప్పారు. ఎవరికి? పీతర్ గారికి దేవుడు చెప్పారు. ఎందుకు పీతర్ గారికి దేవుడు చెప్పారు? ఎందుకు చెప్పారండి? తెలియాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వాక్యం చదివితే తెలుసు. యాభై ఒకటి చదవండి. 51 ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తేగ నరికెను. ఎవరది? ఎవరు చేశారా పని? ఇప్పుడు దేవుడు చెప్పిన అర్థమైంది. పీతరు గారు, నీ మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యమని పీతర్ గారికి దేవుడు చెప్పిన కారణం ఏమండి తెలుసా? యేసయ్యకు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పీతర్ గారు కత్తి తీసి ఏం చేశారు? ఈ కత్తి దేనికి పట్టుకొని తిరుగుతున్నారు పీతర్ గారు? ఆయన పని అండి. అప్పుడు అక్కడ ఉన్న కత్తి అది. మారు మనసు పొందిన మునుపు ఈయన చేతులేముంది? కత్తి. మారు మనసు పొందిన తర్వాత కూడా ఇప్పుడు కొందరి చేతులు కై కత్తి ఉంది. అన్ని విడిచిపెట్టలేదు, ఏదో ఒక పొట్టాస కయ్యిలుంది. పొట్టాస అందరు తెలుసు కదా, ఏదో ఒక చిన్న బొంబు ఉంది చేతులు. అది సమయం వచ్చినప్పుడు బయటికి తీసుకున్నా, ఇప్పుడే అది బయటికి రాదు. ఆ బొంబు ఎప్పుడు పేలుతున్నది? సమయం వచ్చినప్పుడు. స్తోత్రం. మనము చదివిన వాక్యం ఒక్కసారి కూడా చదవండి. చదవండి. ఇప్పుడు చదివిన వాక్యం మత్తయి సువార్త 26:51.
ఆ ఒక్కడెవడండి మనం తెలుసుకోరు. ఆ ఒక్కడెవడండి మీరు వినండి, యోహాన సువార్త 18:10 ఈ కత్తితోని ఏం చేశారు? కత్తితోని ఏం చేశారు? నరికారు. ఎక్కడ నరికింది? ఎక్కడే నరికింది ఆయన. నేను వినలేదు చూడు గారు. హలో, నేను అడుగుతుంది ఆయన వాస్తవంగా ఎక్కడ నరికింది? మెడకి. ఇప్పుడు ఎక్కడ తగిలింది? అది ఎలాగ రావడానికి కారణం ఏంటి? అది కాదండి, అది కాదండి. ఈయన చేపకి నరికిన వాడే, చేపనికి నరికిన వాడే. మనిషిని తల నరకడానికి తెలియదు. హలో, చేపకి నరికిన వాడే మనిషిని తలకాయ నరకడానికి తెలియదు. అందుకని నరికినప్పుడు ఎక్కడ తగిలింది? తలకి, తలకాయ నరకడానికి కత్తి. వినియోగించారు. ఆ వినియోగించిన ఎక్కడ తగిలింది? స్తోత్రం. అది ఎవరికి తగిలిందండి? వాక్యం రాయబడిందండి ఎవరికి? అక్కడ చూడండి, అదే యోహాన సువార్త 18:10 చెప్పిన మాట వినండి. ఆయన ఎవరికి తగిలే, ఎవరికి నరకడానికి ప్రయత్నించారు? ప్రధాని యాజకుడికి నరకడానికి ప్రయత్నం. తగిలింది ఎవరికి? సోత్రం చెప్పలేదు. అమ్మా, తల్లి, అక్క, నీకా పని తెలియదు. యాజకుడికి నరికిన వాడు దాసునికి నరికింది. ఎందుకంటే పీతర్ గారికి కత్తి వాడడానికి సరిగా రాదు. నేను చెప్పిన అర్థమవుతున్నారు లేదో ఏమో. సోత్రం. ఈ పీతర్ గారు ఎవరండి? పీతర్ గారు యాజకుడా? పీతర్ గారు ఎవడు? పాస్టర్ అండి. జాలరీ కాదు. అప్పుడు అప్పుడు జాలరీ, ఇప్పుడు ఎవరు? 1200 అపోసలు ఇలాగా కత్తితో నేను నరుకుతావా? నేను ఆ దాసుడికి దండం పెట్టుతున్నాను. స్తోత్రం. దేనికంటే ఆ దాసుడు చెవి పట్టుకొని ఊర ఊరంతా చేసి ఊరంతా చెప్పుకొని తిరిగలే. ఏంటి, ఏం చెప్పింది? చూడండి, ఇది నా చెవి అండి. పెద్ద పాస్టర్ గారు నా చెవి ఏం చేశారు? నరికింది అని చెప్పుకొని ఊరు ఊరంతా చెప్పుకొని తిరగలేదు. అందుకని సోత్రం. మీరులోని కొందరు అయితే ఎవరికెవరికో చెప్పుకొని తిరుగుతుంది. స్తోత్రం. మీరందరం మంచివారండి. మీరెవరు అలాగే చెప్పను, నాకు తెలుసు. స్తోత్రం.
అందుకని రాత్రి దేవుడు బిడ్డలారా మెలకగా ఉండి ప్రార్థన చెయ్యమని యేసుక్రీస్తు చెప్పిన మాట వినలేను కాబట్టి పీతరు గారు పెద్ద సమస్యలు పడిపోయింది. ఆ ఒక్క మనిషిడు చెవి నరికినప్పుడు మధ్యవర్తిగా యేసయ్య నిలబడలేకపోతే పీతరు గారు పడిపోయింది. మీరు నేను నిలబడడానికి కారణం ఏమండ తెలుసా? యేసయ్య మధ్యవర్తిగా నిలబడిన కాబట్టి ఎవరు నిన్ను చంపలే, ఎవరు నీకేది హాని చెయ్యలే. హాని జరిగిన పనియే మన చేతులు ఉంది, హాని జరిపించిన పనియే మన చేతులు ఉంది. కానీ హాని జరగలే. కారణం ఏమంట తెలుసా? యేసయ్య పీతరు గారి కోసం మధ్యవర్తిగా నిలబడిన కాబట్టి మన కొరకు దేవుడు కూడా పిదా తండ్రి కుడిపాశములు ఇప్పుడు కూడా మధ్యవర్తిగా నిలబడిన కాబట్టి మనము ఇప్పుడు కూడా బ్రతుక్కుని జీవించి బ్రతుక్కుని ఉండాలి. అర్థం తెలిసిన వాడు గట్టిగా చప్పట కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి సంఘ బిడ్డలకి నేను చెప్పిన మాట ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎప్పుడు ఎల్లప్పుడు ప్రార్థన, ఎల్లప్పుడంటే ఎల్లప్పుడంటే స్తోత్రం ప్రతి సమయం అంటే నిన్న అత్తగారు నిన్ను తిట్టినప్పుడు, నీ భర్త నిన్ను తిట్టినప్పుడు, సంఘ బిడ్డలు నిన్ను తిట్టినప్పుడు, ఊరు వారు నిన్ను తిట్టినప్పుడు, అందరు నిన్ను తిట్టినప్పుడు నీ ఏం చేయాలి? అందరికి వండగది ఉన్నవాడు అందరు చేయి పైకెత్తండి. ఇక్కడ పాస్త్రమ్మ కూడా చేయి పైకెత్తండి, ఆంటీ కూడా. ప్రార్థన గది ఉన్నవాడు చేయి పైకెత్తండి. వంట గది అందరికుంది, ప్రార్థన గది నీ ఇంటిలో లేన కాబట్టి తప్పిపోగలేదమ్మా. ప్రార్థన చెయ్యడానికి నీ ఇంటి లేదైనా ఒక మూల ఏం చేయాలి? సిద్ధపరచండి. ఆ మూలలు కూర్చి మూలలు కూర్చుకొని దేవుడి సన్నిలో బెదమాడండి, ప్రార్థన చెయ్యండి. ప్రార్థనలో స్తోత్రం అద్భుతం జరుగుతుంది, ప్రార్థనలో స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేస్తే ఆయుస్సు పొడిగిస్తా. అర్థమైందా? ఇస్కే రాజానికి ఇస్కే రాజా గారికి ఎసియా గారు వచ్చి ఏం చెప్పారండి? చెప్పొచ్చా? ఎసియా గ్రంథము 38:39 చెప్పండి, చదవండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది శ్రీధర? యెషయా గారు చెప్పిన తప్పు కాదా? యెషయా గారు వచ్చి ప్రవచించారు నీ చచ్చిపోతానని. ఆ మాట విన్న వెంటనే ఇస్కియా రాజా దేవుడి సన్నిధిలో కన్నీరు కాసి ప్రార్థన చేసిన వలన
ఏది దేవుడి దాసులు వచ్చి ప్రవచించారు ఆ ప్రవచన జరగకుండా మరణము నుండి మరణము నుండి తప్పిపోవడానికి కారణము ప్రార్థన పొరుడులు ఉంటే ప్రార్థన చేయిన దేవుని బిడ్డలు ఉంటే ప్రార్థన చేయిన సంఘం ఉంటే ప్రార్థన చేయిన దైవదాసులు ఉంటే ఈ జీవితమును కొన్ని మరణములు ఉండి యేసు నామములో ఈ రాత్రి తప్పిపోయిన గాక ఆమేన్ ఉడవార సందర రీగ జనగణగ ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పుతున్నారు నాకు తెలియదు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని నేక చెప్పుతున్నారు ఎవడు మాంత్రికుడు వచ్చి చెప్పిన గాని మనుషుడు చెప్పిన గాని డాక్టర్ చెప్పిన గాని నీ ఆయుస్సు పొడిగించడానికి శక్తి కలిగిన ప్రార్థన నీ నోటి నుండమ్మా ఓ హల్లెలూయా प्रार्थना चेस्ते तप्पिपोतदि प्रार्थना चेस्ते आयुस पोडिगिस्तदि चला मंदिले एं चेयलेदु भय भय चच्चिपोतां चच्चिपोतां भय नेनु इप्पुडु चच्चिपोतां चच्चिपोतां आ भय नीलोनिलु उंटे आ भयमुलकु येसु नाममुनि वेल्लगोट्टु नी प्रार्थना चेप्प प्रार्थनलु चेप्प अर्थम 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 इलाचुवा मोदी सब इन अध्याय इतने चूडी మొదటి సమూయేలు 25 29 ఆ ఆ హల్లెలూయ నీ ప్రాణం ఎక్కడ ఉందా హల్లెలూయా ఎందుకు సాతాను యోబు ప్రాణమును ముట్టలేదు యెహోవయందు జీవపు మూటలు కట్టబడి ఉన్న కాబట్టి ఆ ప్రాణములకు ముట్టడానికి ఆయనకి హక్కు లేదు ఈ రాత్రి మరణ భయం కలిగిన వాడికి పరిశుద్ధాత్మ దేవుడు అందించిన మాట రక్షణ పొందిన దేవుడు మిత్రులారా నీ ప్రాణము జీవపు మూటలు కట్టబడి ఉన్నది అది ముట్టడానికి సాతాను అధికారం లేదుగా దాన్ని బట్టి ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటే నీ ఆయుస్సు పొడిగించాలు దేవుడు నీ మాట ముగించిన మునుపక్కడ కొందరు అనుకున్నారు నేను చచ్చిపోతే నేను పిల్లలు ఏమవుతున్నారట నేను చచ్చిపోతే ఆవు చచ్చిపోతే ఆవు పిల్లలు ఏమవుతుంది గట్టి తినడము ఆవు చచ్చిపోతే ఆవు పిల్లలు ఏం చేస్తాం గట్టి తిని బ్రతుకుతుంది మాత్రం మనం చచ్చిపోతే అదే మనం చచ్చిపోతే దేవుడు అలగజేస్తుంది దేవునికి స్తోత్రం కలిగి పిల్లలకు పెంచేస్తాను దేవుడు ఆమేన్ హల్లెలూయా
ఈ రాత్రి దేవుడు విడలారా నేను చెప్పిన మాట ప్రార్థన చేసుకుంటే కొన్ని విషయం నుండి నీ తప్పిపోతుంది. చాలా మందిని తప్పిపోలేని కారణం ఏమంటే ప్రార్థన లేదు. వంటగది నీకుంది, ఇంటిలో మూడు నాలుగు గది ఉన్నారు, కానీ ప్రార్థన గది మాత్రమే ఇంటిలో లేదు. ఈ రాత్రి నుండి వాక్య పరిచర్య వినిన దేవుడు బిడ్డలారా బాగా వినండి, ఇంటిలో ఇంటిలో ఒక్క గది మూలలో నీ ప్రార్థన గదిగా మార్చుకో. ఆ రోజు ఆ గదిలోని ఆ మూలలు కూర్చి నీకున్న బేరమాడు దేవునితోని, ఆ గదిలు కూర్చి నీకు కావలసిన అన్ని దేవుని కడుగు. ఈ నెలకి నాకు ఇది కావాలి, హలో, ఈ నెలకి నాకు ఇంత డబ్బులు కావాలి, ఈ నెల కింద ఖర్చులు కావాలి, ఈ నెల కింద ఇల్లద్దు కావాలి, ఈ నెలకి నా పిల్లలకి వీసు కావాలి, ఇదన్నీ ఆ గది ఆ మూల గది నుండి కూర్చి దేవుడితో ప్రార్థన చేసి అడిగి మాగ అడిగి పొంద. స్వతం చెప్పండి గట్టిగా. స్వతం సోత్ర హల్లెలూయా గట్టిగా దేవుని సోత్రం చెప్పండి. అందుకని ఆయన మాటలు ముగించడానికి దేవుడు బిడ్డలారా ప్రార్థన గది మనకు ఉండాలి. చర్చికి వచ్చి పెద్ద పెద్ద ప్రార్థన చేయడం కంటే ఇంటిని కూర్చి పెద్ద పెద్ద ప్రార్థన చేయండి. స్తోత్ర ఈ రాత్రి మర్చిపోకుండా దేవునికి సోత్ర కలిగిన కాక. అందుకని మూడు విషయాలు ఈ రాత్రి నేను చెప్పారు. రెండా రాక్కడ కొరకు మనం చెయ్యవలసిన మూడు విషయం, ఒకటి రెండు మూడు. కన్ను మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, దేవుడు మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. ఈ రాత్రి యేసయ్య శిలువ మరణం గురించి మనం నేర్చుకున్నాం. ఆ శిలువ మరణం జరిగిన మునుపే యేసయ్య రెండా రాకడ గురించి తన శిష్యులకు నేర్పించిన కొన్ని విషయములు ఈ రాత్రి మనం విన్నాం. నా జీవితంలో కూడి వచ్చిన దేవుడు బిడ్డల జీవితాలు మార్చండి ప్రభువా. మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి మమ్మల్ని నేర్పించండి. మనకు నాకు నా బిడ్డలకి ప్రార్థన చేయడానికి తెలియదు, మాకు ప్రార్థన నేర్పుమయ్యా. ఈ రాత్రి మనకు ప్రార్థన నేర్పించిన స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలకు అందరికి దేవుడు దీవించిన స్తోత్రం, ఆశీర్వదించిన స్తోత్రం. యేసు నామమును అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు వాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్.